వెల్కమ్ బ్యాక్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వైపు ఎందుకు అడుగులు వేస్తోంది? అసలు స్టీల్ ప్లాంట్లో అమలు చేయబోతోన్న ప్లాన్ బి ఏంటి? కార్మికులు మరోసారి కదం తొక్కుతూ ఉద్యమాన్ని ఎందుకు చేస్తున్నారు? అందరూ ఊహిస్తున్నట్లుగానే ఢిల్లీలో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేవలం పరిశ్రమ కాదు, ఆంధ్రుల సెంటిమెంట్. అక్కడ తయారయ్యే ఉక్కు, ముడిసరుకు, బొగ్గు, ఇనుము మరేది కాదు, ఆంధ్రుల రక్త మాంసం. కార్మికులు చిందించిన స్వేదంతో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందింది. అలాంటి పరిశ్రమను అమ్మేస్తారా? నష్టాల బాట చూపించి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేస్తారా? ఎస్. ఇప్పుడు కార్మికులను రగిలిస్తున్న ప్రశ్నలు ఇవి. స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ను కూడా ఆపేశారు, ప్లాంట్ను నిర్వీర్యం చేస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని కార్మికులు అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 1308 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు కార్మికులు. సడన్ గా పాత సీఎండి అతుల్ భట్ ను సెలవుపై పంపేశారు. కేంద్రంలో పెద్దలు, కొత్త అధికారులతో ఢిల్లీ వేదికగా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో కార్మికులకు ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే 2600 మంది కార్మికులను వీఆర్ఎస్ కు సిద్దం చేశారు. అందుకు 1260 కోట్ల రూపాయల ఫండ్ కూడా యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ లో ఉన్న జగదల్పూర్ స్టీల్ ప్లాంట్ కు 500 మంది నిపుణులను డిప్యూటేషన్ పై పంపిస్తున్నారు. ఇలా ఒకేసారి 3000 మంది సిబ్బందిని తగ్గిస్తే ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. సహజంగా ఉత్పత్తి నెమ్మదిస్తే మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్లాంట్ ను పూర్తిగా మూసివేసే ఆలోచనలో అమలు చేయడమే లక్ష్యంగా ఈ ప్లాన్ బి వర్కౌట్ చేస్తున్నారు. దీంతో కార్మికులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. 2003-04 సంవత్సరంలోనే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అడుగులు వేశారు అప్పటి ప్రభుత్వాలు. కానీ ప్లాంట్ నిర్వహణ బాగుండడం, లాభాల బాటలో ఉండడంతో సాధ్యం కాలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరంగా సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా భారీ నిధులు సమీకరించుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే 1000 ఎకరాల భూమి ఉన్న స్టీల్ ప్లాంట్ ఆస్తులు కనపడ్డాయి. దీంతో అప్పటి నుంచి ప్లాంట్ను నష్టాల బాట పట్టేలా నిర్వీర్యం చేస్తూ వస్తోంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. ఎంతో మంది కృషితో 4889 కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. క్రమంగా 3,20,000 కోట్ల ఆస్తులకు ఎదిగింది. అయితే ఇప్పుడు కేవలం 36,000 కోట్ల రూపాయలకు స్టీల్ ప్లాంట్ను విక్రయించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. దీన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. కేవలం కార్మికుల కృషితో, నిర్వాసితుల త్యాగాలతో ఇంత విలువ పెరిగిందని, ఇప్పుడు ప్లాంట్ ఆస్తులు మాత్రమే ప్రభుత్వాలు చేస్తున్నాయని, కానీ తమ మనోభావాలు చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత గనులు లేకపోవడంతో ఎక్కువ నష్టాలు వస్తున్నాయని, ఇప్పటికైనా కేంద్రం సొంత గనులు కేటాయించి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. లేదా సెయిల్లో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రత దృష్ట్యా గత 3 రోజులుగా ఢిల్లీలో ఎడతెరిపి లేని సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల సారాంశం ఏం కాబోతా ఉందని ఆరాధిస్తే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండిని ఇప్పటికీ ఇంటికి పంపించారు. డైరెక్టర్ ఫైనాన్స్, డైరెక్టర్ కమర్షియల్, డైరెక్టర్ పర్సనల్, 3 డైరెక్టర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోనే ఉన్నారు 3 రోజుల నుంచి. ఆడ చర్చలు ఏం జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో? చర్చలు ఎవరితో చేస్తా ఉన్నారంటే ఎన్ఎండిసితోను, మాయిల్తోను, సెయిల్తోను చర్చలు జరుగుతామని చెప్పేసి అర్థమవుతా ఉంది. మంచిదే ఈ క్రమం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో ముంచేసిన వ్యక్తుల్లో ఒకడైనటువంటి పాత డైరెక్టర్ సక్సేనా గారిని కూడా తీసుకొచ్చి ఆ మీటింగ్ లో కూర్చోబెట్టారు. బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసేయడం కారణం, మొత్తం ప్రధాన కారణం ఆ సక్సేనా గారే. మరలా ఇంకోటి మూసేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఈరోజు వెరసి 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటే 2 మూసేసి ఒకటే నడిపే పరిస్థితి తీసుకొచ్చింది ఢిల్లీ నుంచి కాదా? ఇప్పుడు కొత్తగా ఏం చర్చించిపోతా ఉన్నారు? ప్రభుత్వం మారింది, విధానం మారాలని మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగు ప్రజల తరఫున, ఉక్కు ఉద్యోగుల తరఫున, పాట కమిటీ తరఫున మేము కోరేది ఏంటంటే 3 ఫర్నేసులు నడపండి, పూర్తి ఉత్పత్తి తీసుకురండి. పూర్తి ఉత్పత్తి రావడం ద్వారా ప్రజలకు చౌకగా స్టీల్ దొరుకుతుంది. పూర్తి ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ దొరుకుతుంది. పూర్తి ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అమ్మోనియా దొరుకుతుంది. పూర్తి ఉత్పత్తి తీసుకురావడం ద్వారా యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది మానేసి ఉద్యోగాలు తగ్గిస్తాను, ఉద్యోగ అవకాశాలు పోతాయి, ఉన్నవాళ్ళు వేరేసి ఇంటికి పంపిస్తాను, ఇది సరైనది కాదని చెప్పేసి పూర్తిగా ఉత్పత్తి తీసినట్టయితే ఆ ఉత్పత్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి
కోట్ల రూపాయల పనులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల పనులు వస్తాయి, విశాఖపట్నం ఇంకా అభివృద్ధి అవుతుంది, కొత్త పరిశ్రమలు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కొత్త పరిశ్రమలు పక్కన పెట్టి ఉన్న పరిశ్రమలు కాపాడడం కోసం నడుము బిగించాలని కోరుతా ఉన్నాం.